ఇక జిల్లా వ్యాప్తంగా విజయదశమి పర్వదిన వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌసాలం తెలిపారు. ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధ బాండాగార మందిరంలో నిర్వహించిన ఆయుధ పూజలో సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు చేశారు. విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకీతో 5 రౌండ్ల కాల్పులు విజయదశమి వేడుకను ఆయన ప్రారంభించారు. ఇక అనంతరం సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీమ్స్, అదేవిధంగా పోలీస్ వాహనాలు తదితర విభాగాల్లో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్పీ అన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నిమజ్జన శోభయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయిందని తెలిపారు. या फलिनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः अंदरिकी नमस्कारं। ईरोजु दशहरा पंडुग उंदी. सो ना तरफ नुंची आदिलाबाद डिस्ट्रिक्ट पुलिस तरफ नुंची आदिलाबाद प्रजलकु अंदरिकी दशहरा की चला चला शुभकामनाएं. सभी को मेरी तरफ से, आदिलाबाद डिस्ट्रिक्ट पुलिस की तरफ से दशहरा की